स्त्री कांग्रेस अभ्यर्थुल खरारु पै कसरत्तु मुमरं चेसिंदी आईसीसी तेलंगाण असेंब्ली एन्निकलकु कैंडिडेट लिस्ट दादापु कोलिकोच्चिनट्लुगा तेलुस्तोंदी सायंत्रंलो लिस्ट कूडा सिद्धमैपोनुंदनी समाचारं अयिते अंदुतोंदी ढिल्लीलो समावेशमैन कांग्रेस केंद्र एन्निकल कमिटी अभ्यर्थुल लिस्ट पै कसरत्तु चेस्तोंदी स्त्री कांग्रेस नेतलु अंदुबाटुलो उंडालनी आदेशालु कूडा इच्चिनट्लुगा समाचारं दींतो सायंत्रं फाइनल लिस्ट टीपीसीसी चेतुलो पड़े अवकाशालैते कनिपिस्तुन्नायि दींतो फर्स्ट लिस्ट लो 72 स्थानाल अभ्यर्थुलु प्रकटिंचे चांस अयिते कनिपिस्तुंदी प्रचारम अने जरुगुतोंदे स्त्री कांग्रेस अभ्यर्थुल खरारु पै कसरत्तु मुमरं चेसिंदी आईसीसी तेलंगाण असेंब्ली एन्निकलकु कैंडिडेट लिस्ट अयिते दादापु कोलिकोच्चिनट्लुगा समाचारं अयिते अंदुतोंदी सायंत्रंलोपु लिस्ट कूडा सिद्धमैपोनुंदनी समाचारं ढिल्लीलो समावेशमैन कांग्रेस केंद्र एन्निकल कमिटी अभ्यर्थुल लिस्ट पै कसरत्तु चेस्तोंदी स्त्री कांग्रेस नेतलु अंदुबाटुलो उंडालनि आदेशालु कूडा इव्वडं जरिगिंदि दींतो सायंत्रं फाइनल लिस्ट टीपीसीसी चेतुलो पड़े अवकाशालु अयिते कनिपिस्तुन्नायि दींतो फस्ट लिस्ट लो 72 स्थानाल अभ्यर्थुलु प्रकटिंचे चांस अयिते कनिपिस्तुंदनि प्रचारं जरुगुतोंदि टी कांग्रेस अभ्यर्थुल खरारु पै कसरत्तु मुमरं चेसिंदी आईसीसी तेलंगाण असेंब्ली एन्निकलकु कैंडिडेट लिस्ट दादापु कोलिकोच्चिनट्लुगा तेलुस्तोंदी सायंत्रंलोपु लिस्ट कूडा सिद्धमैपोनुंदनी समाचारं अयिते अंदुतोंदी ढिल्लीलो समावेशमैन कांग्रेस केंद्र एन्निकल कमिटी अभ्यर्थुल लिस्ट पै कसरत्तु चेस्तोंदी टी कांग्रेस नेतलु अंदुबाटुलो उंडालनि कूडा आदेशालु इव्वडं जरिगिंदि दींतो सायंत्रं फाइनल लिस्ट टीपीसीसी चेतुलो पड़े अवकाशालु अयिते कनिपिस्तुन्नायि दींतो फस्ट लिस्ट लो 72 स्थानाल अभ్యర్థులను ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రచారం జరుగుతోంది टी कांग्रेस अभ्यर्थुल खरारु पै कसरत्तु मुमरं चेसिंदी आईसीसी तेलंगाण असेंब्ली एन्निकलकु कैंडिडेट लिस्ट दादापुगा कोलिकोच्चिनट्लुगा तेलुस्तोंदी सायंत्रंलोपु लिस्ट कूडा सिद्धमैपोनुंदनि समाचारं अयिते अंदुतोंदी ई अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि सुनील लाइव द्वारा अंदिस्तारु एस सुनील తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో ఇప్పటివరకు ఖరారు కాని అభ్యర్థులకు సంబంధించి చర్చ అయితే జరుగుతోంది దాదాపుగా 65 నుంచి 70 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయింది మిగతా స్థానాలకు ఒక కొలికి రాలేదు వాటికి సంబంధించి అయితే చర్చ జరుగుతూ ఉంది ఈరోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీ కూడా మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే ప్రక్రియలో ఉందని చెప్పేసి చెప్పుకోవాలి ఆ తర్వాత ఇప్పటికే పూర్తయిన అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తుంది స్క్రీనింగ్ కమిటీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పంపిస్తుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఖరారు చేస్తుందని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఆ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి ఏసీసీకి అభ్యర్థుల జాబితా వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది మొదట్లో అన్ని స్థానాలకు సంబంధించి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి అని అనుకున్నారు కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించట్లేదు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాబట్టి మొదటి జాబితాగా 65 నుంచి 70 స్థానాలకు సంబంధించి ఎక్కడైతే
క్లీన్ గా అంటే అభ్యర్థుల సంబంధించి ఫైనల్ అయిపోయిందో వాటిని ప్రకటిస్తే ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో అగ్రనేచర్ పర్యటనలు కావచ్చు, అవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి వాటన్నిటికీ వీలు ఉండేలా మొదటి జాబితాను అయితే ప్రకటించే అవకాశం ఉంది. బస్ యాత్ర కంటే ముందే ప్రకటించాలని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ అది బస్ యాత్ర తర్వాతే ఈ జాబితాను ప్రకటించే అవకాశాలు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల ద్వారా అయితే తెలుస్తా ఉంది. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముఖ్య నేతలను ఢిల్లీలో అందుబాటులో ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు ఢిల్లీ వెళ్లారని చెప్పేసి తెలిసింది. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తర్వాత అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మిగతా ఎక్కడైతే ఇంకా కూడా క్లారిటీ రాలేదు వాటికి సంబంధించి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ ఈ తుది జాబితాను సిద్ధం చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఏఐసీసీకి వెళ్లి ఏఐసీసీ తుది జాబితాను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా కొంత సమయం పట్టనుంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది అభ్యర్థుల జాబితాను ఇటు నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ కంటే ముందే ప్రకటిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం కారణంగా ఆశావాహులు కూడా టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళని భుజించిన తర్వాతే ఇటు లిస్ట్ విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ కారణంగా కూడా కొంత ఆలస్యం అవుతుందని గాంధీ భవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. జానికి